నేను ఈరోజు ముద్దాడుతున్నాను. రాత్రనక పగులనక వారి ప్రాణాలను పనంగబెట్టి ప్రజల ధనమాన ప్రాణాలను రక్షిస్తున్న పోలీస్ వ్యవస్థను, అదేవిధంగా ఈ దేశం యొక్క సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని కాపాడే క్రమంలో అసూలు బాసిన మన పోలీస్ వ్యవస్థ యొక్క పరువును పోగొడుతూ జేసీ దివాకర్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చాలా శోచనీయంగా ఉన్నాయి. జేసీ దివాకర్ రెడ్డి గారు, ఈ దేశంలో అనేక మంది పోలీసులు ఈ దేశం యొక్క సమగ్రత కోసం, సార్వభౌమాధికారం కోసం, ప్రజల ధనమాన ప్రాణాల కోసం అసూలు బాసిన పోలీస్ వ్యవస్థ యొక్క బూట్లు, ఆ బూట్లు యుద్ధరంగంలో కూడా శత్రు దేశాల మీద పోరాడే క్రమంలో యుద్ధంలో గణనీయమైన పాత్రను పోషించిన ఈ పోలీస్ బూట్లు, మిలిటరీ బూట్లు నేను ఈరోజు ముద్దాడుతున్నాను. ఇలాంటి పోలీసు వీరులను, ఇలాంటి పోలీస్ వ్యవస్థను నీకు ఎలా మనస్కరించిందో మా బూట్లు నాకాలి అన్న మాటను మాట్లాడవు. జేసీ దివాకర్ రెడ్డి గారు, మీకు గుర్తుందో లేదో, పోలీస్ వ్యవస్థలో ఉండి మీరు మాట్లాడిన మాటలు, మీరు మాట్లాడిన జుగుప్సాకరమైన మాటలకు స్పందిస్తూ ఆ రోజు పోలీస్ వ్యవస్థలో ఉన్న నేను ఒక్కసారి మీసం తిప్పితే ప్రజలు నన్ను పార్లమెంటులోకి పంపించినారు, నిన్ను బజార్లోకి ఈడ్చినారు, నీకు అది గుర్తులేదా అని మాట్లాడుతున్నాను. జేసీ దివాకర్ రెడ్డి గారు, మీరు మాట్లాడుతుంటే సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, ఆయనకు కింద పైన అంతా నడిచింది, గడ్డం నడిచింది, తల వెంట్రుకలు అన్నీ నడిచిపోయిన నాయకుడు, దుర్యోధన చక్రవర్తి వికటహాట్టహాసం చేసినట్లు నవ్వుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. మీకు ఎలా నవ్వొచ్చింది అని ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఎలా మీరు, మీకు ఆ మాటలను వినడానికి, జేసీ దివాకర్ రెడ్డి గారు మాట్లాడిన మాటలను వినడానికి ఎలా మీకు మనస్కరించింది, మీకు కర్ణ కఠోరం అనిపించలేదా అని నేను మాట్లాడుతున్నాను. జేసీ దివాకర్ రెడ్డి గారు, మీకు మీ తల్లిదండ్రులు జన్మనిస్తే మీకు పునర్జన్మనిచ్చినది ఈ పోలీసు వ్యవస్థ. మీరు పోలీసు వ్యవస్థలోనే పెరిగి పెద్దగైనారు, ఈరోజు వరకు మనగడ సాగించినారు. అలా మనగడ సాగించి ఈరోజు మీరు పోలీస్ వ్యవస్థను ఈ రకమైన తీవ్రమైన వ్యాఖ్యలను చేయడం అనేది చాలా బాధగా ఉన్నది. దివాకర్ రెడ్డి గారు, మీరు ఒక్కటి ఆత్మశోధన చేసుకోండి. పోలీస్ వ్యవస్థ అంటే ఏదో ఏం మాట్లాడితే కూడా పడిపోయే వ్యవస్థ, ఏమి చేతగాని వ్యవస్థ అనేది అనుకుంటున్నట్లున్నారు. జస్ట్ నేను ట్రైల్ వేస్తే పోలీస్ వ్యవస్థలో నుంచి వచ్చి ఎంపీనైనాను. ఎంతోమంది పోలీస్ వ్యవస్థలో ఎమ్మెల్యేలయ్యే శక్తి, ఎంపీలయ్యే శక్తి, మంత్రులు, ప్రధానమంత్రులు అయ్యే శక్తి కూడా ఉన్నవారు పోలీస్ వ్యవస్థలో ఉన్నారు. వారు మేము పోలీస్ వ్యవస్థలోనే పనిచేయాలి అన్న భావనతో ఉన్నారు తప్ప వాళ్ళు ఎంపీలు కాలేకనో, ఎమ్మెల్యేలు కాలేకనో, మంత్రులు కాలేకనో, ప్రధానమంత్రులు కాలేని స్థితిలో వాళ్ళు పోలీస్ వ్యవస్థలోకి పోతున్నారు అన్న భావన మీకుందేమో. ట్రయల్ చూపించినాను, జస్ట్ ట్రయల్ చూపిస్తేనే నేను ఎంపీ అయినాను మీరు మైండ్లో పెట్టుకోవాలి. మీరు బజార్లో వచ్చి అన్నారు, అది మీరు గుర్తుంచుకోవాలి అన్నది నేను తెలియజేస్తున్నాను. దివాకర్ రెడ్డి గారు, దయచేసి, నీవు ఇప్పటికే పతనావస్థలోకి చేరుకున్నావు, నీ కథ అయిపోయింది, నీ కుమారులను కూడా పెట్టి ట్రయల్ చేసినావు, వాళ్ళను కూడా ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. నువ్వు ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఎవరిని ఏమి మాట్లాడినా కూడా నిన్ను యాక్సెప్ట్ చేసినారు. ఒక పోలీసును మాట్లాడినప్పుడు నీకు సమాధి కట్టినారు. నువ్వు ఆత్మశోధన చేసుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి. నాకు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు అయ్యా పక్కలో ఉన్నారు, 2-3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, సీనియర్ పొలిటీషియన్, పోలీస్ వ్యవస్థను మాట్లాడుతుంటే ఎందుకు కియా ఫ్యాక్టరీ పోయినప్పుడు ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు నేను కియా పోవటం జరిగింది.
ఉండడం జరిగింది. యా ఫ్యాక్టరీకి పోయినప్పుడు నేను మాకు వచ్చిన ఒక అతిథిని కారులో కూర్చోబెట్టుకోవడం మర్చిపోతే జగన్మోహన్ రెడ్డి గారు సభ్యత సంస్కారం ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారు, ఏం మాధవ నువ్వు ఎట్లా ఎంపీ అయినవయా, ఆ తోటి మనకు మనకు గెస్ట్గా వచ్చిన మంచిని మర్చిపోవచ్చునా అని నన్ను మందలించినారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న తేడా. ఇంత హింస పెట్టే విధంగా పోలీస్ వ్యవస్థను మాట్లాడితే ఒక్క మాట మాట్లాడడానికి నీకు మనస్కరించలేదు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు వరకు నీ దగ్గర స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు, నీ దగ్గర స్పెషల్ పోలీస్ ఉంది. అనునిత్యం నువ్వు పోలీస్ వ్యవస్థతోనే తిరిగి బతికి బట్టగడుతున్నావు. నీకు ఎలా మనస్కరించింది ఆయన మాట్లాడుతుంటే నువ్వు యాక్సెప్ట్ చేసినట్లా ప్రజలు భావిస్తున్నారు. పోలీసు వ్యవస్థను ఇంత కించపరిచి వారి మనోభావాలను దెబ్బతినే విధంగా మాట్లాడుతుంటే నీకు ఎలా మనస్కరించింది అని నేను ప్రశ్నిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఒక అవాంఛనీయ ఘటన జరగకుండా ఈవెన్ లీడర్ల కంటే అపోజిషన్లో ఉన్న తెలుగుదేశం వారికి లేదా ఇతరత్ర పార్టీల వారికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. వారి ప్రాణాలను కానీ వారి ఆస్తులను కానీ కాపాడే క్రమంలో పోలీసు కొంత అటువైపే మొగ్గు చూపుతున్నారు అని వైఎస్ఆర్ కార్యకర్తలు అంటుంటే కూడా మేము బ్యాలెన్స్ చేయడానికి పోలీసు వ్యవస్థ అలానే పనిచేయాలి అన్న భావనతో మేము ముందుకెళ్తున్నాం. మీరు ఇదంతా గుర్తించాలి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి ఈ జిల్లాలో, ఎస్పెషల్లీ ఫ్యాక్షన్ జిల్లా ఈ జిల్లాలో, ఈ జిల్లాలో ప్రత్యర్థులను ఎవరైనా నరికినా కొట్టినా తిట్టినా రాజకీయంగా మిమ్మల్ని నరికేస్తా అని భయం పెట్టినాడు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఇక్కడ ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు లేదా కార్యకర్తలకు ఆయన పోయినప్పుడల్లా శాంతి ఉండాలి, జిల్లాలో ఎక్కడ కూడా శాంతి భద్రతలకు విఘాతం కలగరాదు, ఎవరైనా పాత కక్షలతో మీ ఇళ్ళల్లో సచ్చినారనో మీ ఇళ్ళలో చంపబడినారనో ప్రత్యర్థులను మీరు చంపితే నరికితే రాజకీయంగా మిమ్మల్ని నరికి వేస్తా అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. దీన్ని చూసి నువ్వు బుద్ధి తెచ్చుకోవాలా చంద్రబాబు నాయుడు గారు? నీ ప్రభుత్వంలో ఎన్ని హత్యలు జరిగినాయి, ఇక్కడ ఎన్ని అమానుష ఘటనలు జరిగినాయి, నువ్వు గుర్తు తెచ్చుకోవాలని నేను మీకు తెలియజేస్తున్నాను. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.